కాపు నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మరి ఇది ఎటు దారి తీస్తుంది? కాపులకు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయంగా మార్చుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేవలం 2,000 కోట్ల రూపాయలు కేటాయించి మమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్గా మార్చుకుంటారంటూ ముద్రగడ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ పార్టీ కోరుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? కాపు నేతలు భవిష్యత్తులో ఎట్లాంటి కార్యాచరణ రూపొందించి ఎట్లాంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు? మిగతా పార్టీలు జనసేనతో పాటు టీడీపీ ఎట్లాంటి ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తున్న అంశాలకు సంబంధించి మాట్లాడదాం. మనతో కాపు నేత ఇక్కడ ఉన్నారు, కటారి అప్పారావు గారు. అప్పారావు గారు, ఓవరాల్గా కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం కాపు సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి ఈ తతంగం రిజర్వేషన్ అంశానికి సంబంధించి. సో మీరంతా చూశారు, మనమంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి మీరేం చెప్తారు కాపు నేతగా, ఈ పార్టీలు వ్యవహరిస్తున్న ఈ తీరుకు సంబంధించి మీ డిమాండ్ ఏంటి, మీరేం చెప్తారు, మీ అబ్జర్వేషన్ ఏంటి, ఇది సాధ్యమా సాధ్యం కాదా అనే అంశానికి సంబంధించి టెక్నికల్ పాయింట్స్ని, టెక్నికల్ ఇష్యూస్ని ప్రభుత్వాలు తెరపైకి తీసుకొస్తున్నటువంటి ఈ తరుణంలో మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు ముఖ్యంగా ఇవాళ కాపులు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఓటు బ్యాంక్ రాజకీయం నడపడం కోసమే కాపులను ఉపయోగించుకుంటున్నారు తప్ప, కాపుల యొక్క జీవన విధానం, కాపులకు సంబంధించి ఏమిటి డిమాండ్ చేస్తామన్నారు, కాపులకు జరిగిన అన్యాయం ఏమిటి అనే దాని మీద మాత్రం ఏ రాజకీయ పార్టీ కూడా ఒక స్పష్టమైన వైఖరి తీసుకోలేదండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ముందుగా మేము చెప్పాల్సింది, కాపులు రిజర్వేషన్ అడగటం అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కాపులు 1915 బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా కాపులు రిజర్వేషన్ అనుభవించారు. అది 1956 వరకు కొనసాగింది. 1956 ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి గారు అవుట్రేట్ గా తొలగించడం జరిగింది. అది జరిగిన దరిమిల అప్పట్లో ఏంటంటే కాపులకు సంబంధించి రాజకీయ పార్టీల్లో ఉన్న రాజకీయ కాపు రాజకీయ నాయకులకి ఈ రిజర్వేషన్స్ పట్ల సరైన అవగాహన లేక ఆ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేకపోయారు. అనంతరం 1960 దామోదర సంజయ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఈ కాపుల రిజర్వేషన్స్ ని పునరుద్ధరించడం జరిగింది. రైట్, ఓకే. పునరుద్ధరించినాక అప్పట్లో కోర్టులో కొన్ని కేసులు పడ్డాయి, అది కాదు రద్దు చేయాలి అది ఇవ్వకూడదని. ఆ జరిగినది ఆ కోర్టు కేసు నడిచి కొన్ని స్పీకింగ్ కామెంట్స్ లేవు ఆ జీవోలు అనేది ఒక సాగుతోటి ఆ రోజు కోర్టు కొట్టేయటం జరిగింది. ఓకే, అయితే ఒక ప్రభుత్వం చేసిన జీవోని కోర్టు కొట్టేసినప్పుడు దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఆ రోజు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికి దామోదర సంజీవ గారు చనిపోవటం, కాశీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటాం, కాశీ బ్రహ్మానందరెడ్డి ఆ రోజు ప్రభుత్వం ఆ కోర్టులో దాన్ని సవాల్ చేయకుండా కోర్టులో ప్రొసీడ్ అవ్వకపోవటం వలన కాపులకి నష్టం జరిగింది. అప్పటి నుంచి కూడా కాపులు ఈ రిజర్వేషన్ పునరుద్ధరించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతానే ఉన్నారు. ఇది అంతా కూడా ఒక కాపు సంఘాలు ఆ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి దశలోనే 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కాపుల్ని బీసీలు చేస్తాము అని చెప్పి ఒక వాగ్దానం చేసి ఎన్నికలకు వచ్చింది. కాపులు చాలా ఆశపడి ఆ రోజున ఆ ప్రభుత్వాన్ని, ఆ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అప్పుడు అది జరిగిన కొద్ది రోజులకే మేము ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన గట్టిగా 2 నెలలు కూడా తిరగకముందే మేము ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్లో ఒక మీటింగ్ పెట్టి కాపునాడు కాపు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరితోటి మీటింగ్ పెడితే దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఆ రోజు స్పష్టంగా కాపులకు జరుగుతున్న అన్యాయాలు ఏంటి, కాపు రిజర్వేషన్ ప్రాబ్లం ఏంటి అని అన్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం చేశాను. చేస్తే ఆయన రోజు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నేను ఈ సమస్యని చూడటం కోసం కాపులకు సంబంధించిన 2 మంత్రులు కేటాయిస్తున్నాను. ఆ రోజున కన్నా లక్ష్మీనారాయణకి, వనమా వెంకటేశ్వరరావు అనే 2 మినిస్టర్లకి అప్పచెప్పడం జరిగింది. ఓకే, దరిమిల అది ఆ 5 సంవత్సరాల కాలం వాళ్ళు ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. ఓకే, ప్రోగ్రెస్ లేని దశలో కాపు నాయకులు కొంతమంది నిరాహార దీక్షలు చేయడం కూడా జరిగింది ఇందిరా పార్క్ దగ్గర ఆ విషయం మీద. అయితే ప్రభుత్వం మీద మాత్రం ఏమీ ఎటువంటి ఇది లేదు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చింది, మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి అదే తంతు. ఆ రోజున కూడా మేము వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి ఇట్లా మా డిమాండ్ సాల్వ్ అవ్వలేదండి, కాపుల రిజర్వేషన్ ఇది మళ్ళీ పరిష్కరించాలని అడిగితే మేము ఈసారి ఏమన్నా గట్టిగా చేయండి అంటే, లేదు లేదు 2004 పెండింగ్లో ఉన్నవన్నీ ఆటోమేటిక్గా 2009 మాకు వచ్చేసేస్తే మేము దీన్ని అమలు పరుస్తాము చేస్తాము మా మేనిఫెస్టోలో ఉన్నట్టే లెక్క అని కూడా చాలా హామీ ఇచ్చి చెప్పడం జరిగింది. ఓకే, అనంతరం కొద్ది కాలానికి ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చి చనిపోవటం, తర్వాత
రోషయ్య గారు ముఖ్యమంత్రి అవ్వటం, ఆ తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు చిరంజీవి గారు ఆధ్వర్యంలో ఒకసారి మళ్ళీ కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే చెప్పింది, బీసీ కార్పొరేషను మాకు ఒక 40 లక్షల రూపాయలు ఇది సర్వే చేయడానికి కావాలి, ఆ డబ్బు మాకు అలొకేట్ చేయమంటే ఆ రోజు ప్రభుత్వం అది చేయలేదు. చిరంజీవి గారు పట్టుబడితే ఒక 10 లక్షలు రిలీజ్ చేయటం మాత్రం జరిగింది. రైట్. ఆ 10 లక్షలతో ఇది అయ్యింది లేదు, వాడు చేసింది లేదు, ఆ టర్మ్ కూడా అయిపోయింది. ఈ దశలో చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర చేస్తా, అవును, 2014 ఎన్నికల ముందు స్పష్టంగా కాపులకు సంబంధించిన డిమాండ్లు ఏమిటి అని చెప్పి ఆయన మమ్మల్ని అడగటం జరిగిందండి. అంటే బోండా ఉమా అనే ఉమామహేశ్వరరావు గారిని అడగడం, బోండా ఉమామహేశ్వరరావు మమ్మల్ని సంప్రదించడం, మేము అప్పుడు క్లియర్గా కాపులకు సంబంధించి ఏం జరిగింది ఆ రోజుల్లో పుట్టుస్వామి కమిషన్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో వేసిన పుట్టుస్వామి కమిషన్, ఎందుకంటే కాపు రిజర్వేషన్ పోరాట సమితి 1994 గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచి రావులపాలెంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీటింగ్లో నిరసన తెలియజేసినప్పుడు దాదాపు 12 గంటల పాటు రావులపాలెంలో లాఠీ చార్జ్ జరిగిందండి. అంటే సాయంకాలం 5 గంటలప్పుడు మొదలైన లాఠీ చార్జ్ తెల్లవారుజామున 3 గంటల దాకా జరిగింది. 10 గంటలు నిరాఘాటంగా కాపుల మీద లాఠీ చార్జ్ జరిగింది ఆ రోజున. అది తెల్లారి పేపర్లో ఉధృతంగా వచ్చేసరికి ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం మొదలయ్యేసరికి ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాన్ని టేకప్ చేశారు. రోజున ఆయన నాయకత్వంలో ఆయన సైకిల్ ర్యాలీ అని నిరాహార దీక్ష దాకా వెళ్ళాడు. ఆ నిరాహార దీక్షను విరమింపజేసేటప్పుడు ఆ రోజు జీవో నెంబర్ 30 అని ఒకటి రిలీజ్ చేశారు. ఓకే. ఆ జీవో నెంబర్ 30ని అమలు పరచమని చెప్పి చంద్రబాబు నాయుడికి మేము ఇది ఇచ్చాం. ఓకే. ఇంకా ఈ మధ్యలో పుట్టుస్వామి కమిషన్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పుట్టుస్వామి కమిషన్ వేశారు కదా, దానికి సంబంధించి పుట్టుస్వామి కమిషన్ రిపోర్టు దాదాపు అక్కడ 1994 వేయబడిన కమిషను 2004 దాదాపు చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా కూడా ఉందండి ఆ కమిషన్. రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చాడు, సబ్మిట్ చేశాడు గవర్నమెంట్. దానిని అసెంబ్లీలో పెట్టడంలో చంద్రబాబు నాయుడు తప్పుడు వైఖరి అవలంబించాడు, అసెంబ్లీలో పెట్టలేదు. రైట్. ఓకే. పెట్టకుండా తర్వాత ఏంటంటే మేము దాని మీద డిమాండ్ చేస్తే రికార్డులన్నీ తగలబడిపోయినాయి అనే సమాధానం వచ్చింది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు కూడా పెట్టామండి. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాగానే దాళ సుబ్రహ్మణ్యం కమిషన్ ఇస్తారు. దాళ సుబ్రహ్మణ్యం కమిషన్ ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి దాదాపు ఒక్కసారే హైదరాబాద్లో ఎంక్వైరీ చేసింది. ఇంకా విజయవాడలో ఏదో ఒకటి చేసినట్టున్నారు తప్ప దాని నుంచి పెద్ద ఉపయోగం. మీకోసం యాత్ర తర్వాత చంద్రబాబు నాయుడు ఇక్కడ చిన్నదండి, జీవో నెంబర్ 30 ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఆయన దానిలో ఆ కమిషన్ మీద ఒక ఇది ఇచ్చారు, ఇది ఎంత శాతం కోటా కేటాయించాలి, ఏ కేటగిరీలో పెట్టాలి అనే దాని మీద బీసీ కమిషన్ తేల్చాలి అని ఇచ్చారు. దాళ సుబ్రహ్మణ్యం కమిషన్ అది తేల్చలేదు, పుట్టుస్వామి కమిషన్ తేల్చలేదు, 10 ఏళ్ల ఇది కూడా అంటే తేల్చలేదంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు బయటకు ఇవ్వలేదు. ఓకే. సో ఆ రకంగా జీవో నెంబర్ 30 మూలపడింది. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ప్రభుత్వానికి కోల్దోసి చంద్రబాబు సీఎం అయిన సందర్భంలో కొత్తగా కూడా మా కాపునాడు తరఫున ఒక రిప్రజెంటేషన్ కలిసి ఇచ్చాము. ఆ రోజున ఇచ్చినప్పుడు మేము స్పష్టంగా చెప్పాము, ఇట్లా జీవో నెంబర్ 30 ఉంది, దాని ఇంప్లిమెంటేషన్ లేదు, దాన్ని చేయమని చెప్పి చంద్రబాబుని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజున ఆయన తప్పనిసరిగా చేస్తాను, మా వాళ్ళకి అప్పు చెప్పి అది పరిశీలిస్తాము అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారండి. హామీ ఇచ్చింది ఏమీ చేయకుండా ఆయన కాపులు విద్యార్థుల కోసం ఒక 30 లక్షల రూపాయలు డబ్బు కేటాయించారు తప్ప అంతకుమించి ఇంకేమీ చేయలేదండి. సో అదే చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ముందు మీకోసం యాత్రలో కాపులు బీసీలను చేస్తాను అని, కాపులు సంక్షేమ నిధి 5,000 కోట్లు ఇస్తానని, కాపులు పిల్లలకి ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని, కాపు రాజకీయ నాయకులు అందరికీ కూడా కాపు రాజకీయంగా వీళ్ళకి ఉన్నతమైన స్థానం కల్పిస్తానని 4 వాగ్దానాలు చేశాడు. వీటి మీద ఏమీ పట్టించుకోని దశలో ముద్రగడ పద్మనాభం గారు మరలా ఏమండి మీరు ఇట్లా హామీలు ఇచ్చారు ఏమిటి అని చెప్పి ఉత్తరాలు రాయటం మొదలుపెట్టాడు. ప్రభుత్వం వైపు నుంచి ఏ సమాధానం రాని రోజున 2016 జనవరి 31న తునిలో పెద్ద బహిరంగ సభకి ఇచ్చారు, దానికి జనం అటెండ్ అవ్వటం, ఆ రోజు కొన్ని హింసాత్మక ఘటనలు జరగడం అవన్నీ మీకు తెలుసు. అక్కడి నుంచి 5 ఏళ్ల పాటు మేము జరిగింది. చంద్రబాబు నాయుడు స్పష్టంగా తిరుపతి సభలో చెప్పాడండి, 6 నెలల కాలంలో బీసీ కమిషన్ రిపోర్ట్ తెస్తాను అన్నాడు. మంజునాథ్ కమిషన్ వేసి రోజున స్పష్టంగా మేము మా
ఎమ్మెల్యేలకు వాళ్ళకి చెప్పాం, మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ రాదు, అతనికి ట్రాక్ రికార్డ్, ఆ జడ్జికి ట్రాక్ రికార్డు సరిగా లేదు, అందుకని చెప్పి అతను కాకుండా ఇంకొకరిని వేయండి అని అంటే వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు దగ్గర మొరపెట్టుకున్నారు, సార్ మా జనం ఎవరు ఒప్పుకోవట్లేదు మంజునాథ్ కమిషన్ అతను చైర్మన్ ఉంటామంటే, ఎందుకు నేను వేసాను కమిషను, నేను తెప్పించుకుంటాను, మీరు నన్ను నమ్మండి, నన్ను నమ్ముతారు, అలా నన్ను నమ్మితే వెళ్ళిపోండి అని చెప్పి ఆ రోజున వాళ్ళకి నమ్మబలికి పంపించాను. రైట్, మీకు తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో కమిషన్ జరిగిందంతా బీసీలు ప్రతి ఎంక్వైరీలోనూ. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, రాజకీయంగా వారికి అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధుల్ని కేటాయించడం, ఖర్చు చేయడం, అది ఒకవైపు. మరోవైపు అసెంబ్లీలో తీర్మానం చేస్తూ కేంద్రానికి పంపించడం. అసెంబ్లీలో తీర్మానం చేశారు కాడ, ఇక్కడ ఒకటి ఉందండి, అసెంబ్లీ తీర్మానం చేయటం అనేది మళ్ళీ ఎలక్షన్ల దగ్గరకు వస్తున్న దశలో ప్రభుత్వం హడావుడిగా మంజునాథ్ కమిషన్ చైర్మన్ రిపోర్ట్ ఇవ్వలేదు. చైర్మన్ రిపోర్ట్ ఇవ్వకపోతే ఇద్దరు సభ్యుల దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని, అవును, ఆయన సంతకం లేకుండా మెజారిటీ అని పేరు పెట్టడానికి అతను దాన్ని అసెంబ్లీలో పెట్టేసేసి సెంటర్కి పంపించండి. ఇక్కడ ఏంటంటే 50% దాటినప్పుడు తప్పనిసరిగా పార్లమెంట్లో ఆమోదం కావాలి, దానికి 9th షెడ్యూల్లో పెట్టడం జరగాలి. ఆ ప్రాసెస్ కోసం ఢిల్లీ పంపించండి. ఆ ఢిల్లీకి పంపించిన దాన్ని కూడా అది సక్రమంగా లేదని వెనక్కొచ్చిన సందర్భం కూడా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే స్పష్టంగా చంద్రబాబు నాయుడికి కాపుల బీసీ విషయం పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పి మేము మొదటి నుంచి గొడవ పెడతానే ఉన్నాం. దానిపైన కేంద్రం కూడా ఒక లేఖ రాసినట్టుగా, కేంద్రం లేఖ రాసి పంపించి కొన్ని డౌట్స్ కమిషన్ రిపోర్ట్. తర్వాత ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మంజునాథ్ కూడా రిపోర్ట్ ఇచ్చాడు. అయితే మంజునాథ్ రిపోర్ట్ మాత్రం చెప్పుకోవటం ఏంటంటే అతను అపోజ్ చేశాడు అని. సరే, అక్కడ మెజారిటీ తీరు యొక్క అభిప్రాయం చూస్తారు కాబట్టి అది ఆమోదయోగ్యం. అదే ఇది బిల్లు పెట్టారు అసెంబ్లీలో. అసెంబ్లీలో బిల్లు పెట్టిన రోజున కాపులు జనాభాని ఎంత తేల్చారండి? కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ 4 కులాలని అది 17.5% చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇవాళ ఎన్నికలప్పుడు మీ మీడియా వాళ్ళు కానీ లేకపోతే రాజకీయ నాయకులు ఎక్కువగా చెప్తారు. అయిపోయింది సార్, తర్వాత ఈబీసీ రిజర్వేషన్లు ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయో వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 10% అంటే దానికి ముందు కొద్దిగా మీకు చెప్పాల్సింది. ఇక్కడ కాపులు ఏం చేశారంటే వీళ్ళు మంజునాథ్ కమిషన్ బేస్ చేసుకొని కాపుల జనాభానే తప్పుడు లెక్కలు ఇచ్చారు. రైట్, ఇదంతా ఇప్పటి వరకు అంటే ఇంత సుదీర్ఘంగా మీకు ఎందుకు సమయం ఇచ్చారంటే ఇప్పటి వరకు కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా లేకపోతే అధికారానికి ముందు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినా అంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకొని వారిని మోసం చేస్తున్నాయన్న ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అది కాపు వర్గాల్లో కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మీకు సుదీర్ఘంగా అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మీకు సమయం ఇచ్చాను. మనం ఒకసారి బేతు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు. సార్ నమస్తే, చెప్పండి సార్. రామ్మోహన్ గారు, సో మీకు చాలా చాలాసేపటి నుంచి మీరు లైన్లో ఉన్నారు. అంటే సుదీర్ఘంగా ఈ అంశానికి సంబంధించి అంటే ప్రజలకు తెలియాలనే ఒక ఆలోచనతోటే ఎంతసేపు నేను వారికి టైం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన సుదీర్ఘంగా వివరించారు. సో గత 4-5 ఏళ్ళుగా జరుగుతున్న పరిణామాలు మీకు కూడా తెలుసు, మొత్తంగా ఒక కాపు నేతగా ఈ వ్యవహారం అంతా తెలుసు. ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఆపాను. ఓవరాల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి నిన్న కూడా కాపు నేతలతో భేటీ కావడం, సో ఓవరాల్గా దీనికి సంబంధించి చర్చించడం, కానీ ఇది సాధ్యం కాదు, దీనివల్ల ఇది రాజ్యాంగబద్ధం కాదు, ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి మనం అమలు చేయలేమని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే ముద్రగడ పద్మనాభం కావచ్చు, మీలాంటి వాళ్ళు కాపు నేతలు, అపరావు లాంటి వాళ్ళు కాపు నేతలందరూ కూడా ఒక డిమాండ్ వినిపిస్తున్నారు, ఖచ్చితంగా వీటిని అమలు చేయాలి. ఎందుకు అమలు కాదు? 5% గత ప్రభుత్వం ఇచ్చింది, మీరు అమలు చేయండి అని చెప్తా ఉన్నారు. అది సాధ్యం కాదని చెప్తా ఉన్నారు. సో ఏంటి దీన్ని ఎట్లా తీసుకెళ్తే ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది? మీ ప్రభుత్వం, మీరు ఎట్లాంటి ప్రభుత్వానికి మీరు సూచన చేస్తారు? దీని గురించి ఇందాక అప్పారావు గారు చెప్పినటువంటి అన్నీ కూడాను వాస్తవాలు. అయితే అప్పారావు గారు ఇందాక చెబుతూ ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్లో నిరాహార దీక్షలు చేశారు అని చెప్పేసి అన్నారు. అది ఆనాడు మరి పిల్లా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడాను ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్షలు చేసినప్పుడు ఆనాటి మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు, వనమా వెంకటేశ్వరరావు గారు కూడా వచ్చి రాజశేఖర రెడ్డి గారి వద్ద నుంచి కూడాను వారు మరి ప్రతినిధులుగా వచ్చి కూడాను మాకు హామీ ఇచ్చి కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు చేయకపోవటానికి కారణం ఏంటో పిల్లా వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మేము
నలుగురు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పిల్ల కాపులు ఈ రిజర్వేషన్ కనుక చేస్తే ఓట్లు వేసేటటువంటి పరిస్థితి ఈసారికైతే లేదు, చిరంజీవి గారు వచ్చారు కాబట్టి ఈసారి తర్వాత మనం చూద్దామని చెప్పేశానంటే, కాదండి కాపు రిజర్వేషన్ కనుక ఇస్తే కనుక మీరు మిమ్మల్ని అసలు మర్చిపోము, మా జాతి కూడా మర్చిపోదని చెప్పేసి ఆనాడు తెలియపరచారు. రాజకీయ కోణంలో కేవలం కాపుల యొక్క రిజర్వేషన్ ని పక్కన పెట్టి లేని ముస్లింల యొక్క రిజర్వేషన్ ని కల్పించడం అనేది జరిగింది. అయితే ఈ రకంగా అన్ని ప్రభుత్వాలు కూడాను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేటి వరకు కూడా మా కాపుల్ని ఓటు బ్యాంకుగానే చూసుకుంటూ అందరినీ కూడాను కరివేపాకులాగా కరివేపాకుని ఈ కూరలో వేసి పక్కన పెట్టినటువంటి చందంలాగా మమ్మల్ని ఓటు బ్యాంక్గా వాడుకొని అందరూ కూడాను మోసం చేస్తూ వచ్చారు. అయితే ఈ యొక్క రిజర్వేషన్కి ముందు మమ్మల్ని ఆర్థికంగా వెతకడం కోసం, విద్యాపరంగా అభివృద్ధి చెందడం కోసం కొంతమేరకు కృషి చేసినటువంటి వ్యక్తి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు. వారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి సుమారు ఆయన యొక్క పరిపాలన సమయంలో 20 కోట్లకు పైగా ఆ రోజున రాజశేఖర్ రెడ్డి రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు ఒక ప్రశ్న నా ప్రశ్న రామ్మోహన్ గారు ఒకసారి అయిన తర్వాత గతంలో ఎవరు చేయనటువంటి విధంగా మరి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపుల యొక్క రిజర్వేషన్ కోసం మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసి కేంద్రానికి పంపించడం కూడా జరిగింది. రామ్మోహన్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, నా ప్రశ్న నేనేమంటున్నానంటే వన్ సెకండ్ సార్, అంటే కాపు కోటాకు సంబంధించి ఈడబ్ల్యూఎస్లో జోక్యం చేసుకోలేము, ఇది రాజ్యాంగ విరుద్ధం, దాన్ని అమలు పరచడానికి సాధ్యం కాదు, ఇది అలా చేస్తే ఒకవేళ అది గనక అమలు చేస్తే అది విద్యార్థులకు కూడా నష్టం కలుగుతుందనేది జగన్ ప్రభుత్వం చెప్తా ఉంది, అది ఎలా సాధ్యం? ఆ టెక్నికల్ అంశం వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి సంబంధించి మీరేం చెప్తారు? అది సాధ్యం కాదని ప్రభుత్వం అంటా ఉంది, టీడీపీ అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది, జనసేన అదే కోరుతూ ఉంది, సో మీరేం చెప్తారు? కాపు ఉద్యమ నేతగా మీరేమంటారు? చెయ్యాలనేటటువంటి కృతనిశ్చయంతో ఉంటే కనుక సాధించలేనిది ఏమీ లేదు. చట్టాల్లో కానీ కేంద్రంలో కానీ అన్నీ సవరణ చేసి అవసరమైతే రాజ్యాంగంలో కూడాను పొందుపరిచగలిగే శక్తి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాపుల పట్ల చిత్తశుద్ధి ఆయన ప్రదర్శించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కారణం ఏంటంటే రాజకీయ కోణంలో ఇప్పటి వరకు చూసినా ఇప్పుడు జమినీ ఎలక్షన్స్ 2022లో రాబోతున్నాయి కాబట్టి ఆ జమిలీ ఎలక్షన్స్లో అయినా సరే కాపుల యొక్క మన్ననలు పొందాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా కులస్థుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పటికీ కూడా మెజారిటీ వరకు మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మరి పట్టం కట్టడం జరిగింది, ఓట్లు వేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైట్ మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. ఏమండి, దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఇచ్చినటువంటి మాట హామీని మాట తప్పడు మడము తిప్పడు అనేటటువంటి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క నినాదం ఆయన యొక్క తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి. గతంలో కంటే మెరుగైన స్థితిలో నేను పరిపాలన అందించాను, ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా కాపులకి కూడా మరి వీళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించానట అనేటటువంటి ఘనతను కూడాను ఆయన మరి చాటి చెప్పాలి. అదేవిధంగా మా జాతి హృదయాల్లో కూడా చిరస్థాయిగా నిలవాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా చేశాను, కాపులకి నేను చేసి చూపించాను అనే విధంగా బ్రేక్ తీసుకున్నాం సార్. బ్రేక్ తర్వాత రామ్మోహన్ గారు బ్రేక్ తీసుకుని వద్దాం, బ్రేక్ తర్వాత ఈ అంశంపై చర్చను కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి 90 NTV. సెంటర్ ఇచ్చిన ఇది కాబట్టి అవును సార్, ఈ అగ్రవర్ణాలలో పేదలు
పేదలు అనేది వచ్చింది కదండి. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా 5% అయితే గతంలో ఏపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన అనుసరించిన అంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరించిన వైఖరి విధానాల వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈరోజు కాపులు బీసీల అగ్రవర్ణాల వారు అనే విషయం కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అతను నిర్ణయం తీసుకుంటే ఓవైపు ఈబీసీలు అంటే బీసీలో చేరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం 2013 తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అగ్రవర్ణాలలో 10% రిజర్వేషన్లో 5% కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళు బీసీల అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళన్న ఒక తెలియని పరిస్థితి నెలకొందంటూ ముఖ్యమంత్రి గారు జగన్ గారు మాట్లాడడంతో పాటు ప్రస్తుతం కేవలం ఓటు బ్యాంక్ కోసమే ఈ చర్యలు చేపట్టడం కొంత ద్వంద్వ వైఖరి టీడీపీ అవలంబిస్తుంది అనేది ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఈ అంశానికి సంబంధించి ఎట్లా ఈ టెక్నికల్ అంశాన్ని తీసుకొస్తున్నారు, సో ఏం చెప్తారు అప్పారావు గారు? ఓవరాల్గా టీడీపీ వైసీపీ అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలు ఈ వైఖరిని ఎట్లా చూడాలి, మీరేం చెప్తారు? స్పష్టంగా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదు. అతను ఇది కేవలం ఎన్నికల రాజకీయం నడిపే దానిలో భాగంగానే కాపుల సమస్యను చూశాడు. ఇక్కడ ఏంటంటే మంజునాథ కమిషన్ రిపోర్ట్ వచ్చినాక అసెంబ్లీలో పెట్టి బిల్లు చేసి కాపుల్ని బీసీలో చేర్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ తీర్మానం చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదల కోసం 10% ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వీకర్ సెక్షన్స్ ఇచ్చింది. దానిలో 5% ఆయన 10% వాళ్ళు డిక్లేర్ చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు అంటాడు 5% కాపులకి అది ఇచ్చింది అగ్రవర్ణాల పేదలకి. కానీ చంద్రబాబు నాయుడు ఏమో కాపుల్ని సంవత్సరం క్రితం బీసీలో చేర్చి నిర్ణయం చేసి తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించి మరి ఆ బీసీలకి ఎట్లా ఇస్తావు? అగ్రవర్ణ పేదల్లో బీసీలు అని చెప్పిన ప్రభుత్వం మళ్ళీ అగ్రవర్ణాల్లో ఎలా ఇస్తారు? పాత జీవోని రద్దు చేశారా? అది స్పష్టత లేదు. కొత్తగా ఉన్నదానికి కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు ఇమ్మంటే 5% ఒక కాపులకే ఇస్తారంటే కేంద్రం ఒప్పుకుంటుందా? మీరు కేంద్రాన్ని దగ్గర కేంద్రానికి ఆ విషయం తెలియజెప్పి మీరేమన్నా పర్మిషన్ తెప్పించుకున్నారా? వీటి మీద స్పష్టత లేదండి. నేను ఇచ్చేసాను అంటాడు చంద్రబాబు నాయుడు ఆ మాటలతో ఎలక్షన్కి వెళ్ళాడు. ఓకే, ఇదే సందర్భంలో ఏంటంటే ఎలక్షన్లకు ముందు ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అప్పటిదాకా ముద్రగడ పద్మనాభం గారు యాజిటేషన్ పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి అండగా నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని ఈ కాపులకి రిజర్వేషన్స్ సాధ్యం కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 50% దాటకూడదంది కాబట్టి అది కేంద్రం చేయాల్సిన పని నా పని కాదు అని చేతులు దులుపుకున్న సందర్భం ఒకటి ఉంది. అప్పుడు మేము స్పష్టంగా చెప్పాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 50% దాటకూడదని ఉన్నది నిజం. అయితే అట్ ది సేమ్ టైం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక బీసీ కమిషన్ వేసి దాని మీద సర్వే జరిపి ఇవ్వాల్సిన అవసరం ఉందంటే ఇవ్వచ్చు అని అదే సుప్రీంకోర్టు చెప్పింది. సో దాన్ని బేస్ చేసుకొని మంజునాథ కమిషన్ వేయడం జరిగింది ఇవ్వచ్చు అనేది తెలుసు. ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే కాపులకి ఇవాళ 5% అడగటంలో ఈయన ఏంటంటే కులపరంగా సాధ్యం కాదు కేంద్రం మార్గదర్శకాలు అనుమతించమని జగన్మోహన్. ఇక్కడ ఏంటంటే అగ్రవర్ణ పేదలు అని అనుకున్నప్పుడు కాపులకు సంబంధించి జరిగిన లాస్ట్ బీసీలో చేర్చిన జీవోని కానీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈడబ్ల్యూఎస్ని కాపులకు వర్తింపజేయాలంటే ఏంటనేది కాస్త వాళ్ళల్లో ఉన్న నిపుణులు ఎవరైనా సరే కొంతమంది దాని మీద ఇచ్చేసి కావాలంటే పాత జీవోనైనా రద్దు చేయండి లేకపోతే కొత్త జీవోనన్నా తేండి. ఇక్కడ ఏంటంటే మేము డిమాండ్ చేసేది కాపునాడు తరఫున ప్రజల కోసం చట్టాలు ఉండాలి తప్ప చట్టాల కోసం ప్రజలు ఉండరు అనేది ప్రజల అవసరాలకు అనుగుణంగా చట్టాలు మార్పు చేసుకున్నారు. 70-80 సార్లు మన రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. రాజ్యాంగాన్ని సవరించారు ఇప్పటికే 7-8 సార్లు మళ్ళీ కూడా చేయవచ్చు తప్పులేదు. అయితే ఇంకోటి ఏంటంటే అసలు మమ్మల్ని కాపులు ఈ రాష్ట్రంలో దాదాపు 30% మీడియా వర్గాలు చూసినా కూడా 26-27% ఉందని చెప్తున్న కాపులు ఆంధ్ర రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఇవాళ దాదాపు 1.2 కోటి మంది జనాభా చేరుతారండి అక్కడ. అంతమంది జనాభాకి నువ్వు 5% రిజర్వేషన్ ఇస్తానండి, ఇది ఎట్లా ఉండదంటే పంచ పాండవులు మంచం కోళ్ళలాగా ముగ్గురని 2 చూపించబోయి 1 చూపించట. ఆ రంగ కాపులకు 5% ఇచ్చి మమ్మల్ని 5% చుట్టుతే అది ఇవ్వమని ఇస్తామని కాదు ఇవ్వాలి అని మమ్మల్ని అక్కడ కట్టేస్తున్నారండి. ఇది సరైన వైఖరి కాదు. ఈ మధ్యనే మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మరాఠాలని బీసీలో చేర్చింది. మరాఠా జనాభా శాతం అక్కడ
13.76 అంటే 14% లేదండి. వాళ్ళు 16% రిజర్వేషన్స్ ఇచ్చి హైకోర్టులో కూడా ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్టీలకు కావచ్చు, కాపునాడు నేతగా మీరు చేసే డిమాండ్ ఏంటి? ఈ టెక్నికల్ అంశాలు ఏవైతే ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చెప్తున్నాయో, సో ఎట్లాంటి ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే ఇది సాధ్యమవుతుంది అనుకుని మీరు భావిస్తున్నారు? మీరు ప్రభుత్వానికి మీరు సూటిగా చేసే డిమాండ్ ఏంటి, కంక్లూడ్ చేయండి. ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినట్టు 50% దాటితే చేయటానికి వీల్లేదు, సుప్రీంకోర్టు ఒప్పుకోదు అని ఆయన చెప్పాడు, ఇప్పటికీ చెప్పుకొస్తున్నాడు. మేమంటున్నాము సుప్రీంకోర్టు ఇచ్చిన దీని ప్రకారమే అదే చట్టాలు భారతదేశం అంతా వర్తిస్తే మహారాష్ట్రకు కూడా వర్తిస్తాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ మరాఠాలను బీసీలుగా చేసింది, రీసెంట్ గా హైకోర్టు దాన్ని సమర్థించింది. 16% ఉన్న దాన్ని 4% తగ్గించి 12% మరాఠాలకు ఇమ్మని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది వర్తించదు, ఎందుకంటే కాపులో ఒక ప్రత్యేక పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఎంక్వైరీ కమిషన్లు జరిగినాయి, ఆ కమిషన్ల రిపోర్ట్లు వచ్చినాయి, ఆ రిపోర్ట్లు పరిశీలించండి. కాపులు ఖచ్చితంగా రిజర్వేషన్కి అర్హులేను. ఇంకా మేము అడుగుతున్నాం సెంట్రల్ కోరి మాకు దాదాపు 15-20% కావాలని కూడా కాపునాడు డిమాండ్ చేస్తారు. దానికోసం మేము ఉద్యమాలు పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలియజేస్తాం. రామ్మోహన్ గారు, సో ఏదైతే ఈ అంశం కొనసాగుతుందో దీనికి సంబంధించి ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు చెప్తున్న వాదనలు మీరు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అయితే తాజాగా మీరు ఏం చెప్తారు ఓవరాల్గా? ఈ స్టే ఇచ్చింది, దీనికి సంబంధించి జీవోలు వచ్చాయి, ప్రభుత్వం చెప్తా ఉంది అని చెప్పారు. ముద్రగడ పద్మనాభం లేఖలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే, ప్రభుత్వం ఏ కోర్టు చెప్పిందో, స్టే ఇచ్చిందో, కోర్టు చెప్పినటువంటి స్టేకి సంబంధించినటువంటి కాపీల్ని మీరు చూపించండి, మీడియా ద్వారా విడుదల చేయండి అంటూ ఆయన కోరడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సిందే. అయితే దీనికి సంబంధించి మీరేం చెప్తారు, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? రామ్మోహన్ గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కాపు రిజర్వేషన్ ని పునరుద్ధరించాలని చెప్పేసి వెళ్ళినప్పుడు షెడ్యూల్ 9 ప్రకారం మేము చేయాలని చెప్పేసి చట్టబద్ధతతో ఎందుకు కోరామంటే, ఆ రోజున ముద్రగడ పద్మనాభం గారు అందరూ కూడా చేసినటువంటి ఆ కార్యక్రమానికి అప్పుడు ఉన్నటువంటి జీవో నంబర్ 30 ఇంప్లిమెంట్ చేస్తే చట్టబద్ధత ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో అది తీసుకున్న తాత్కాలికం అవుతుంది అనేటటువంటి పద్ధతిలోనే మేము మంజునాథ కమిషన్ వేయమన్నాము. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క వినతి ప్రకారం మంజునాథ కమిషన్ రిపోర్ట్ తీసుకొని తప్పనిసరిగా అసెంబ్లీలో తీర్మానం చేసి పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే వారు చేయటం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా ఇందాక అప్పారావు అన్నట్టు మరి దీని గురించి సర్వే రాష్ట్రాలకి ఇప్పుడు ఉన్నటువంటి 10% లో ఈ యొక్క అధికారాలన్నీ కూడాను రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం అనేది జరిగింది. అయితే దీనికంటే ముందు సుప్రీంకోర్టులో జరిగినటువంటి 50% దాటకూడదు అనేటటువంటి విషయంలో 50% ఎప్పుడు దాటవచ్చు అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినప్పుడు, అంటే అణిచివేతకు గురైనప్పుడు, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా వెనుకబడి ఉన్నప్పుడు ఒక సర్వే రిపోర్టును తీసుకుంటేనే దాని ప్రకారం ఆ యొక్క నివేదిక ద్వారానే చేయవచ్చు అనేటటువంటి ఒక ఇది ఉంది. దాని ప్రకారమే మంజునాథ కమిషన్ వేశారు. ఆ యొక్క రిపోర్ట్ను కూడా సభ్యులు, మెజారిటీ వర్గం కూడాను సభ్యులు ముగ్గురు కూడా త్రిసభ్య కమిటీ కూడాను అందజేయటం జరిగింది. దానిలో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం చేసి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి మా యొక్క కాపులకి రిజర్వేషన్లు కల్పిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అయితే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ తీర్మానంలో మళ్ళా త్రిసభ్య కమిటీ అని చెప్పి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారిని, అదేవిధంగా అంబటి రాంబాబు గారిని, కురసాల కన్నబాబు గారిని ముగ్గురిని కూడాను కమిటీ వేశారు. దాన్ని స్వాగతిస్తున్నాము. కానీ కాలయాపనతో దీన్ని లేట్ చేసే విధంగా కాకుండా, గతంలో జరిగినట్టు కాకుండా, దీన్ని వెంటనే మా యొక్క రిజర్వేషన్ని కల్పించాలని మేము కాపునాడు తరఫున డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా లోకడ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కాపుల యొక్క కార్పొరేషన్ కూడా 1,000 కోట్లు అంటూ 3,100 కోట్లు మరి 5 సంవత్సరాల్లో ఇవ్వటం కార్పొరేషన్కి జరిగింది. కానీ కార్పొరేషన్ ద్వారా కేవలం 1,500 కోట్ల రూపాయల లోపు మాత్రమే మరి సద్వినియోగం అయ్యింది. దాని యొక్క బాధ్యత అధికారులు, అప్పుడు ఉన్నటువంటి చైర్మన్లు మరి ఈ రకంగా చేయలేకపోవటం, మరి ఆర్థికంగా కూడాను మరి వెతకనివ్వకుండా చేశారు.
ఇప్పుడు ఈ 2,000 కోట్ల రూపాయలు కూడాను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు మరి ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో ఇచ్చినటువంటి 2,000 కోట్ల రూపాయలు కూడా మొత్తం కూడాను సద్వినియోగం పడినప్పుడే అది మాకు ఉపయోగం. కానీ దీనికంటే ముఖ్యమైనటువంటిది మా దశాబ్దాల కోరిక రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ ఇచ్చి మా జాతి హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలవాలని, చంద్రబాబు నాయుడు గారి కంటే సరైనటువంటి మరి మార్గంలో కాపులకి నిజంగా నేను ఇచ్చాను, నేను చూపించాను, మాట తప్పనో మడమ తప్పనో అనేటటువంటి రైట్ సార్, రైట్ సార్, చేసుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ గారికి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు. అదేవిధంగా అప్పారావు గారికి ధన్యవాదాలు. ఏదైనా సరే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి, ఆ అంశానికి సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధితో వివరిస్తే ఆ సమస్య పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి కాపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి పొలిటికల్గా కొంత వార్, ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వార్ కొనసాగుతుందని చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారానికి వచ్చే ముందు అంటే ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒకలా పార్టీలు వివరిస్తున్న తీరు కావచ్చు. టెక్నికల్ అంశాలని తెరపైకి తీసుకొస్తూ ఆ అంశాన్ని మరుగున పడే కాలాయాపన చేస్తూ మరుగున పడేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అన్ని పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అవి పార్టీల వ్యవహార శైలి విషయంలోనే కాపు నేతలు, కాపు ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలాల వాళ్ళ నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, మరి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అప్పారావు గారు చెప్పినట్టు ఏదైతే మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయో ఆ విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుందా, మరి ఎట్లా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు రిజర్వేషన్స్ అంశం ఒక రకంగా పొలిటికల్ వార్కి తెరలైపోయిందని చెప్పాలి. ఇది ఎక్కడికి ముగుస్తుంది, ఎంతవరకు వెళ్తుందని చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం, చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.